ఇప్పుడు కత్తి కార్తిక గారు ప్రసంగించవలసింది కోరు. అందరికీ నమస్కారం. వేదిక మీదున్న పెద్దలు హరీష్ రావు అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న, మా జగదీశ్వరరావు అన్న, రవీందర్ రెడ్డి అన్న, అట్లనే మా దుబ్బాకల కష్టం సుఖం ఒక అన్నదమ్ముల లెక్క, ఒక ఇంటి ఆడవిల్ల లెక్క నన్ను చూసుకొని దుబ్బాకల మనం ప్రజలకి సేవ చేద్దామని ముందుకొచ్చి ఒక ధైర్యం ఒక స్ఫూర్తితోనే నడిచిన నా అన్నదమ్ములు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి పాదాభివందనాలు చెప్తున్నాను. ఇవాళ ఒక దిక్కు ఆనందం అనిపిస్తుంది, ఒక దిక్కు బాధ కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక పార్టీలకు వస్తుంటే మనము మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తికి మించి పనిచేయాలి అని ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విషయంకి వస్తే కత్తి కార్తీకకి కొంచెము రోషం అనుకోండి, లేకపోతే కషి అనుకోండి, కొంచెం జరింత ఎక్కువనే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేను నాకు పార్టీ నా పనితీరు చూసి నా మాట తీరు చూసి భారత్ జోడో యాత్ర అని యాత్రల హైకమాండ్ డిసైడ్ చేసి కత్తి కార్తీక గౌడ్కి ఒక భారత్ పాదయాత్రిగా సెలెక్ట్ చేసింది. ఇటువంటి చరిత్రల ఉన్న ఒక యాత్రల నేను పని చెయ్యాలి. తెలంగాణ ఆడవిల్ల అంటే ఏంది, మా కల్చర్ ఏంది అని చూపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఒక స్ఫూర్తితోనే నేను పనిచేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి రాహుల్ గాంధీ టీం, కత్తి కార్తీక అంటే రాహుల్ గాంధీ సైన్యం అని ఒక గట్టి పేరు తెచ్చుకున్నా, మంచి పేరు తెచ్చుకున్నా. ఒక ఆడవిల్లగా యాత్ర చేసుడు కూడా అంత ఈజీ కాదు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఫ్యామిలీని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక గట్టి సంకల్పంతో ఒక దీక్ష లెక్క చేసినాం. నాతో పాటు 118 యాత్రీలు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా అందరు అట్లనే చేసిండ్రు. దాని తర్వాత దుబ్బాకకు వచ్చిన దుబ్బాకల పని చేసుకుంటూ పోతున్నా. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దుబ్బాకల కాంగ్రెస్ లేదు. కంప్లీట్గా జీరో ఉన్న కాంగ్రెస్కి జెండా మోసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకొచ్చి పని చేసినాక కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద శని అంటే రేవంత్ రెడ్డి. ఆ శని పట్టుకున్నది ఎట్లా పట్టుకుందంటే రేపైన ముందుకొస్తే రాష్ట్రంని మింగుతాడు. అటువంటి శనిగాడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తనే కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కోసం పనిచేసే గట్టి కాంగ్రెస్ మనిషిని కూడా గొంతు పిసికి చంపిండు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసినా. ఒక భారత్ యాత్రిగా కాంగ్రెస్ లోపల ఎట్లా పని అవుతుంది ఏంటిది నా కల్లారా చూసినాను. అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేదు. అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, ఎవరైతే పార్టీ కోసం పనిచేసిండ్రో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. నా విషయానికి వస్తే దుబ్బాకల ఎవరు చనిపోయినా ఏ బిడ్డ పుట్టినా ప్రతి ఒక్క దగ్గర కత్తి కార్తీక వెళ్ళింది. దుబ్బాక ప్రజల మనసులల్లా నిలవడికే నాకు కులం అడ్డు రాలేదు, మతం అడ్డు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకోనికి మాత్రం నా కులం అడ్డొచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక తెలంగాణ ఆడవిల్లగా ఆత్మ గౌరవం నాకు కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఉద్యమ టైంలో తెలంగాణ మన భాషల కమ్మదనం ఉంది. మనం కూడా తెలంగాణ భాష అమృతం, మన భాషకేం తక్కువ అన్న స్ఫూర్తితోని
నేను కూర్చుంటా టీవీలల్లా, నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూర్చొని అన్నదమ్ముళ్ళు కాలేజీలో పిల్లలందరూ కూడా తెలంగాణ యాస భాష కచ్చిగా మాట్లాడాలి, గల్లా అగ్రెస్ మాట్లాడాలి అనే ఒక సంకల్పంతో తెలంగాణ యాస మాట్లాడి ఇయాల ప్రతి ఒక్కరు న్యూస్ ఛానళ్ళనే కానీ సినిమాలనే కానీ ఆఖరికి తెలంగాణ ఆస్కర్ విన్నింగ్ అవార్డు కూడా వచ్చింది తెలంగాణ పాటకి. అటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేను ఒక యాంకర్ లెక్క పనిచేస్తే చిల్లర పిల్లర యాంకర్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డికి బీసీలందరూ బుద్ధి చెప్తారు, మహిళలందరూ బుద్ధి చెప్తారు. ఒకటే చెప్తున్న యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆడవిల్ల కంటి నీరు పెట్టుకున్న పరిస్థితి రేవంత్ రెడ్డి తెచ్చిండు. ఆయనకు మంచిది కాదు, ఆయన ఇంట్లో కూడా ఆడవిల్లలు ఉన్నారు. నువ్వేం పని చేసావు ఉద్యమంలో నీకు తెలిస్తే కదా, ఉద్యమ స్ఫూర్తి అంటేనో నీకు తెలిస్తే కదా. ప్రతి ఒక్కటి మాయ మాటలు యువతని మొత్తము ఒక రంగుల రాట్నం లెక్క చేసి చూపిస్తున్నాడు ఆయన. నిజమేందో మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాము, కష్టపడి ఆత్మగౌరవం లేని దగ్గర తెలంగాణ వాళ్ళకి ఇజ్జత్ లేకపోతే చెయ్యరు. ఇంత అన్నం ఉన్నా లేకపోయినా తొక్కనం వేసుకొని తింటాం, కానీ ఇజ్జత్ లేని జాగాలో ఉండం. ఆ ఒక్కటి ఇవాళ నేను నా ఇల్లు అనుకుని నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాను. దాంట్లో నాకు ఒకటే ఒక మాట నచ్చింది, హరీష్ రావు అన్నతో నేను మాట్లాడినప్పుడు, ఇంతకుముందు కూడా హరీష్ రావు అన్న తెలుసు, ఆయన పనితీరు చూసి ఎప్పుడో ఒక రోజు అన్న పక్కన కూర్చోవాలి అని లోపల సంకల్పం ఉండే నాకు, దేవుడు అట్లా తీసుకొని వచ్చిండు. అన్న ఒకటే ఒక మాట చెప్పిండు, అమ్మా ఇయాల నుంచి నువ్వు నా సిస్టర్, నా ఇంటి ఆడవిల్లవి. ఈ ఒక్క మాట చాలు హరీష్ అన్న, మనస్ఫూర్తిగా కత్తి కాటికి ఎంత శక్తి ఉందో నా శక్తి మేరకి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాను, తెలంగాణ ప్రగతి కోసం పనిచేస్తాను. ఒక యాస భాషకి ముందు తీసుకురావడానికి ఎంత కసిగా పనిచేసినానో రేపు తెలంగాణ గడ్డనే కానీ ఆఖరికి మా దుబ్బాక గడ్డనే కానీ అభివృద్ధి కావడానికి నా వంతు కృషి నేను చేస్తా. హరీష్ అన్న నాకు ఒకటే సంకల్పం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా దుబ్బాక మన దుబ్బాక అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధి కోసం నేను కూడా మీ చేతులు చేయేస్తాను, నడుస్తాను. దుబ్బాక అభివృద్ధి నా సంకల్పం. మా కేసీఆర్ సార్కి కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయనను చూసే అవకాశం వచ్చినప్పుడు, ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, ఒక ఆర్కిటెక్ట్గా లండన్లో చదువుకున్న తెలంగాణలో భాష మొరక్కుంటే అని అన్నయ్య తోడు ఎవరైతే ఉన్నాడో, ఆ రేవంత్ రెడ్డి ఎవరైతే కించవలసిందో, మేము చదువుకుంటాం, చదువుకున్న వాళ్ళము, ఇజ్జత్ ఉన్న వాళ్ళము, ఆత్మగౌరవం ఉన్నోళ్ళు, నీలాగా చిల్లర పిల్లర మాటలు మాట్లాడేవాళ్ళం కాము, అనుకున్న పని చేసేటోళ్ళం అని నిరూపిస్తాము. జై హింద్, జై తెలంగాణ.